ఏలూరు జిల్లా న్యూజివీడు పట్టణ పరిధిలోని విజ్జం ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి విద్యార్థి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే న్యూజివీడు పట్టణంలో ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న విజ్జం ప్రైవేట్ పాఠశాలలో మరుగుదొడ్డి వద్ద ఉన్న గోడ కూలి ఎల్కేజీ విద్యార్థి ముచ్చెందాడు. బాలుడు అగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన కందుల కోటేశ్వరరావు నందినీల కుమారుడు. నీల మణికంఠ అనే బాలుడు మృతదేహం పట్టణంలోని జిహెచ్ఎంసి ఆసుపత్రిలో ఉంది. ఈ ఘటన పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ శివనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. కందుల నేల మణికంఠ అనే 5 ఇయర్స్ బాబు రెసిడెన్సీలు మొదలుడు ఎల్కేజీ చదువుతున్నాడు. ఈరోజు ఈవినింగ్ 3 టైంలో టాయిలెట్ కానీ టాయిలెట్కి వెళ్ళి పిల్లలందరూ ఒకసారి వెళ్ళడం అక్కడ గోడ దగ్గర అందరూ టాయిలెట్ రూమ్ లో అందరూ ఆడుకున్న టైంలో గోడ కూలి అన్ఫార్చునేట్లీ అక్కడికి తలకి దెబ్బ తగిలింది. అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చనిపోయాడు. దీంట్లో కేసు పెట్టి తీర్చారు. ఎంతమంది ఉన్నారు ఇట్లా అడుగు 20 మెంబర్స్ వరకు ఉంటారు. అంటే గాయపడిన ఈ ప్రస్తుతానికి కొరడు గురించి మాత్రమే తెలుసు.